వివేక్ వెంకటస్వామి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు ఎంతో సాహసం చేసి అక్కడ జెండావిష్కరణ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మంత్రి శాఖ తరపు నుంచి ఖండిస్తాము. కేసీఆర్ గారిని మేము హెచ్చరించేది ఏంటి అని అంటే, ఈరోజు మీరు ప్రభుత్వం ఎక్కడైతే వైఫల్యం చెందిందో ఆ వైఫల్యాలను పునఃసమీక్షించుకొని ముందడి పోతే కనుక రేపు ఏదైనా మీకు మంచి జరుగుతుంది కావచ్చు, లేకపోతే డెఫినెట్గా మిమ్మల్ని బొంద పెడతారు. తెలంగాణ ప్రాధాన్యం అది గుర్తుపెట్టుకోవాలి.